ఏమిటి దీని మీద మీ వ్యాఖ్య ఏమిటి? సార్ నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఒకసారి, మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, దీని ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు 175 సీట్లు గెలవబోతుంది, ప్రజలు 3 బయటకు వచ్చేసింది. ఈ దేశంలో ఉన్న అన్ని సర్వేలు, దేశ స్థాయిలో ఉన్న ఛానల్స్ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది, చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంది అనే భావన క్లియర్గా మ్యాండేటరీ ప్రతి దగ్గర వచ్చింది. వాళ్ళు సీట్స్ అనౌన్స్ చేసిన తర్వాత, జనసేన తెలుగుదేశం సీట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది కిందకి. వాళ్ళు ఏ రకంగా పొత్తు పెట్టినారు, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళకి రాజకీయ పదవి ఆకాంక్ష అంతే తప్పించి రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదు అనేది ఒక క్లియర్గా అర్థమైంది. కాబట్టి వారు ఇంకే అవకాశం లేక, అసలు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఐపాక్ నుంచి దూరం అయిపోయారు. ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, ఆయన ఒక పాదయాత్ర చేసుకుంటూ ఆయన ఒక పనిలో ఉన్నాడు, ఆయనకు అసలు ఇప్పుడు ఈ సర్వేలతో కానీ ఈ సంస్థలతో కానీ సంబంధం లేదనే విషయం ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనే భావనలోనే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పేపర్ ఉన్నట్టుంది. కాబట్టే వాళ్ళు ఇంకా అలాంటి ఆలోచనలతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మాటలు చెప్పినా ప్రజలతో వాళ్ళకి ఆలోచన మరల్చలేరు. ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చేసిన మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఖచ్చితంగా ప్రజలు 3 ఫిక్స్ అయిపోయింది. వారు ఎన్ని రకాల ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నా దీనికి రిజల్ట్ జరిగేది మాత్రం మళ్ళీ 2024లో వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనమే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు. రైట్. మరి ఎందుకు ఈ సడన్గా ఈయన ప్రయోగించారు? ఈ జనసేన టీడీపీ ఎఫెక్ట్ దెబ్బ బాగా డౌన్ఫాల్ వల్ల ఏమి అంటే దాని అర్థం అదే కదా సార్. ఇప్పుడు నేషనల్ ఛానల్స్ ఏవైనా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వస్తుందని చెప్పిందా? ఎందుకు? ఒకవేళ వాళ్ళు బీజేపీ పూర్తి కోసం వెళ్ళారు నిన్న కాక మొన్న. జీ న్యూస్ వాళ్ళు 19 లోక్సభ సీట్లు వస్తాయి వైసీపీకి అని చెప్పి వాళ్ళు సర్వే తేల్చిందని చెప్పారు. అదేదో జన్ధన్ ఇంకోటి ఏదో వాళ్ళు కూడా అట్లాగే 145 సీట్లు అసెంబ్లీ సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు. సార్ 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 మీకు ఈ దేశంలో ఏదైనా ఒక సంస్థ కానీ లేదా ఒక న్యూస్ ఛానల్ సర్వే చేసే సంస్థలు కానీ ఎక్కడైనా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీలు ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కాకుండా తెలుగుదేశం జనసేన పార్టీ వస్తుందని ఎక్కడైనా గత 2 సంవత్సరాల కాలంగా జరుగుతున్న పరిణామాలు ఎక్కడైనా ఉందా? ఒక్కటి చెప్పండి. వారికి కావాల్సిన పార్టీల్లో వారికి కావాల్సిన పత్రికలు వేసుకుంటున్నారు తప్పించి వారికి ఎవ్వరూ దొరక్క వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా ప్రశాంత్ కిషోర్ గారు అనే వ్యక్తి ఇంకా ఈ వ్యవస్థలో ఉన్నారనుకుంటున్నారు. అది వారికి తెలీదు. 2019 వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఐపాక్ నుంచో వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయి అసలు వారు కూడా ఇంకో సంస్థ పెట్టుకోలేదు. వారు కేవలం ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ఆయన రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన మాటల ద్వారా అంటే వారికి ఎవ్వరు లేదు కాబట్టి గతంలో వారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చేశారు, వారు చెప్తే నమ్ముతారని ఇంకా చివరస్త్రం ఇది. ఇది ఒక చివరస్త్రం అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దీంట్లో ఏం జరిగేదే లేదు. మీకు ఇందాకే చెప్పాను, ప్రజలు 3 ఫిక్స్ అయిపోయి ఉంది. వాళ్ళు ఎలాంటివన్నీ ఎత్తుక్కుంటున్నారంటే వాళ్ళకి ఇంకా అన్ని అస్త్రాలు పోయాయి, ఇంకా చివరస్త్రంగా ఇది ఈ అస్త్రాన్ని వాడారు. దీన్ని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మాత్రం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను. రైట్.